हेलो फ्रेंड्स, इवाला मनम दर्शिंचुकोये आलयम अयिते तमिळनाडुलो अरियलूर अने डिस्ट्रिक्ट जयंकोंडन अने प्रदेशानिकि समीपंलो गंगैकोंड चोळपुरम इक्कड उन्न बृहदीश्वर स्वामी आलयान्नि मनम इवाला दर्शिंचुकोबोतुन्नाम। ఈ గంగైకొండ చోళపురం చిదంబరం నుంచి 42 కిలోమీటర్ దూరంలో, తంజావూరు నుంచి 76 కిలోమీటర్ దూరంలో, తిరుచి నుంచి 110 కిలోమీటర్ దూరంలో, చెన్నై నుంచి 268 కిలోమీటర్ దూరంలో ఉంది। ఈ గంగైకొండ చోళపురం అనేది ఒక చరిత్రాత్మక పట్టణం। ఇది తమిళనాడులోని ప్రసిద్ధ వారసత్వ ప్రదేశాల్లో ఒకటి। మరియు చిదంబరం నటరాజస్వామి ఆలయ దర్శనం వెళ్ళే వారందరూ కూడా తప్పకుండా విజిట్ చేసే ఒక ప్లేస్ ఇది। చోళా కింగ్స్ రాజేంద్ర చోళుని పాలనలో గంగైకొండ చోళపురం చోళుల రాజధానిగా మారింది। ఇంకా సుమారు 250 సంవత్సరాలు చోళుల రాజధానిగానే పనిచేసింది। అండ్ ఈ గంగైకొండ చోళపురం అనే పట్టణంలో అప్పుడున్న ఆ చోళా కింగ్స్ వాళ్ళ డైనస్టీ వాళ్ళు నిర్మించిన అన్ని తొలగిపోయి ఇప్పటికీ ఈ ఒక్క బృహదీశ్వర ఆలయం మాత్రమే మనకి మిగిలింది। అండ్ ఇక్కడ ఈ పట్టణం మొత్తం అంతమై ఆ రాజుల యొక్క మెమరీస్ కానీ అండ్ ఆ దానికి సంబంధించిన వస్తువులు ఏవీ లేకుండా ఈ ఒక్క ఆలయం మాత్రం నిలిచి ఉండడం మన అదృష్టమనే చెప్పొచ్చు। అండ్ ఇది ఎలా ఎవరైనా వచ్చి దండయాత్రలు చేశారా లేకపోతే నేచురల్ క్యాలమిటీస్ అంటే సునామీ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయా భూకంపాలు వచ్చాయా ఇవన్నీ ఇంతవరకు ఎవరికి తెలియదు। అండ్ ఎలా ఈ పట్టణం మొత్తం కూడా ఖాళీ అయ్యి ఈ ఒక్క ఆలయం మాత్రం మిగిలిందన్న విషయం కూడా ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదు। ఇప్పుడు ఈ ఆలయం యునెస్కో హెరిటేజ్ వాళ్ళ ఆధీనంలోకి వచ్చింది। ఈ ఆలయాన్ని నిర్మించింది రాజేంద్ర చోళుడు। తన తండ్రి రాజరాజ చోళుడు తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు। అండ్ తనకన్నా పెద్ద ఆలయాన్ని నిర్మించాలని పోటీతో 20 సంవత్సరాల తర్వాత తన కొడుకైన రాజేంద్ర చోళుడు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించాడు। ఈ ఆలయం తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం అంటే పెరియ కోయిల్ అంటారు, అంటే పెద్ద గుడి। ఈ సదర్న్ పార్ట్లోనే ఉన్న పెద్ద శివాలయాలను చూస్తే ఒకటి తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం, ఇంకొకటి ఈ గంగైకొండ చోళపురంలో ఉన్న ఈ బృహదీశ్వర ఆలయం। సో ఈ రెండు ఆలయాల్లో పెద్ద ఆలయం అంటే అది తంజావూరు గుడే। అండ్ శివుడు మూర్తి తన స్వరూపం పెద్దదిగా ఉన్న ఆలయం అంటే అది ఈ గంగైకొండ చోళపురం। శివుడి ఆలయం అంటే నందీశ్వరుడికి ప్రత్యేక పాత్ర ఖచ్చితంగా ఉంటుంది। అలానే తంజావూరు గుడిలో ఉన్న ఆ మహానంది కన్నా పెద్ద మహానందిని ఈ ఆలయంలో నిర్మించారు। అండ్ ధ్వజస్తంభం, నంది, నెక్స్ట్ స్వామివారి యొక్క మండపం, అంటే నందికి స్వామివారి యొక్క మండపానికి మినిమం 200 మీటర్ దూరం ఉంది। అండ్ చాలా పెద్ద నంది కూడా తంజావూరు బృహదీశ్వర ఆలయంలో ఉన్న మహానంది కన్నా ఈ నంది ఇంకా పెద్దది। ఈ ప్రాంతానికి అంటే చోళుల రాజధానిగా ఉన్న ఈ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అని పేరు రావడానికి కారణమైతే ఒకప్పుడు రాజేంద్ర చోళ తను తన యొక్క సేనని పంపించాడంట గంగ నుంచి నీరు తెమ్మని, గంగానది నుంచి। అండ్ దారిలో వాళ్ళకి అడ్డుపడిన అందరినీ వాళ్ళు యుద్ధం చేసి జయించి గంగాదేవిని తీసుకునే వచ్చారంట ఆ నీధిని। అండ్ ఈ ఆలయంలో ఒక సింహ కోనేరు కూడా ఉంది। అండ్ ఆ గంగలో నుంచి తెచ్చిన నీరు ఏదైతే ఉందో ఆ నీటిని ఆ కోనేటిలో నింపి స్వామివారి అభిషేకానికి వాడేవారట। ఇలా కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి। ఇంకా ఈ చోళా కింగ్ రాజేంద్ర చోళ తన సేనతో పాటు ఈ గంగానది సరౌండింగ్స్లో ఉన్న ఆ ప్రాంతాల్లో ఉన్న వారిని అందరితో యుద్ధం చేసి ఆ రాజ్యాలను అన్ని గెలుచుకుని అలా గెలుచుకుని వచ్చినప్పుడు తనతో పాటు గంగానది యొక్క తీర్థాన్ని కూడా తీసుకొచ్చాడు। అండ్ తీసుకొచ్చి ఈ ఆలయంలో ఆ సింహనది కోనేరులోనే తను స్టోర్ చేసి ఉంచాడని కూడా చెప్తారు। అండ్ ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు అండ్ పేరు గంగైకొండ చోళపురం, దీన్ని నాలుగుగా స్ప్లిట్ చేయండి, గంగైకొండ చోళపురం। గంగై అంటే గంగానది, అంటే గంగానది యొక్క నీరుని రెఫర్ చేస్తుంది, కొండ అంటే
జయించి తీసుకొచ్చిన చోళ అంటే చోళరాజు, పురం అంటే పట్టణం సిటీ అనుకోవచ్చు. సో గంగాలో నుంచి నీటిని యుద్ధం చేసి జయించి తీసుకొచ్చిన చోళరాజు యొక్క పట్టణం అనేదాన్నే ఈ గంగైకొండ చోళపురం అని రెఫర్ చేస్తుంది. తంజావూరులో ఉన్న ఆ బృహదీశ్వర ఆలయం చాలా పెద్దది. అండ్ అక్కడున్న కట్టుమాన శైలి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనవి. అండ్ ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న ఈ కట్టుమాన శైలి ఇవన్నీ చూసారంటే కూడా ఇది ఇంకో అద్భుతంగానే కనిపిస్తుంది. రెండు కొంచెం సిమిలర్గానే ఉంటాయి రెండు టెంపుల్స్ కూడా, కానీ వాటి ప్రత్యేకత వాటికి సపరేట్గానే ఉంది. ఈ ఆలయంలో ఉన్న మూలస్థానంలో ఉన్న శివలింగం 13.5 అడుగులు ఎత్తు ఉంటుంది. అండ్ ఇది తంజావూరు ఆలయంలో ఉన్న 12.5 అడుగుల శివలింగం కన్నా పెద్దది. ఈ గుడిలో మూలస్థానంలో ఉన్న మరొక విశేషమైన థింగ్ ఏంటి అంటే శివలింగానికి కింద చంద్రకాంత రాయి అనే అరుదైన రాయిని ప్రతిష్ఠించారు. అంటే ఈ రాయి యొక్క విశేషం ఏంటంటే ఎండాకాలంలో వేసవిలో ఆ ప్రాంతాన్ని చంద్రకాంత రాయి ఎక్కడుందో ఆ ప్రాంతం చల్లగాను, ఇంకా చలికాలంలో ఆ ప్రాంతాన్ని వేడిగాను ఉంచే శక్తి ఆ రాయికి ఉంది. సో శివలింగానికి కింద ఈ రాయిని ప్రతిష్ఠ చేయడం వలన ఎప్పుడు ఈ ఆలయం అయితే దాని లోపల టెంపరేచర్ అయితే చల్లగానే ఉంటుంది, ఇంకా చలికాలంలో వస్తే దానికి తగినట్టుగా వెచ్చగా ఉంటుంది. అండ్ మిగతా ఈ పట్టణం సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్ నుంచి వచ్చి ఈ ఆలయం లోపలికి వెళ్తేనే మనకి ఆ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఫీల్ అవుతుంది. సో మీరు కూడా ఈ ఆలయంకి వెళ్ళే ఛాన్స్ దొరికితే ట్రై చేసి చూడండి, టెంపరేచర్ చెక్ చేసి చూడండి. గుడిలో అమ్మవారికి సపరేట్ ప్రాంగణం ఉంది, పెరియ నాయకి అంటారు. అండ్ పెరియ అంటే పెద్ద, నాయకి అంటే నాయకురాలు. పేరుకి తగినట్టుగానే 9.5 అడుగుల ఎత్తులో గంభీరంగా నిలబడి ఉంటుంది అమ్మవారు. ఈ ఆలయం యొక్క ప్రధాన ద్వారం ఏదైతే ఉందో అందులో ప్రవేశించి ఈ ఆలయం యొక్క విమానం, గోపురం ఇవన్నిటినీ చూసిన వెంటనే నిజంగా మనల్ని మనమే మేమర్చిపోతాం. సూర్యుడి యొక్క ఈ అస్తమించేటప్పుడు ఉండే ఆ నారింజ రంగు ఏదంటే ఉంటుందో ఆ రంగుతోనే ఈ మొత్తం ఆలయం కూడా నిర్మించబడింది. ఇంకా పైన ఆ నీలి ఆకాశం, ఇంకా ఆలయం చుట్టూ పచ్చ పచ్చని చెట్లు, వీటన్నిటిని చూస్తుంటే నిజంగా కళ్ళు ఆపుకోలేమనే అనిపిస్తుంది. ఒక్కొక్క రాతిలోనూ చక్కదనం మరియు కవిత్వం వీటన్నిటినీ కూడా మనం ప్రత్యేకించి గమనించగలం. తంజావూరులో మండపంలో ఉండే నంది ఇక్కడ ఈ ఆలయంలో బయటే ఉంటుంది మండపం లేకుండా. ఈ ఆలయం యొక్క విమానం అయితే 182 అడుగులు అంటే 55 మీటర్లు ఎత్తున్నది. ఇంకా తంజావూరు టవర్ కన్నా చిన్నదే కానీ స్తంభం పెద్దది. తంజావూరులో ఉన్న స్వామివారు మగ లింగ స్వరూపం అయితే ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న స్వామివారు స్త్రీలింగ స్వరూపమని చెప్తున్నారు. ఆలయ నిర్మాణాల ఆచార ప్రకారం చూసినట్లయితే లోపల గర్భగుడిలో ఒక జత ద్వారపాలకులు ఎప్పుడు కాపలాగా ఉంటారు. ఈ చోళ ఆలయంలో కూడా అలాగే ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న ద్వారపాలకులను చూసినట్లయితే ఒక ప్రత్యేక విషయం మీరు తప్పకుండా గమనించాలి. ఈ ఆలయమే కాకుండా తంజావూరు ఆలయంలో కూడా ద్వారపాలకుల్ని ప్రత్యేకించి గమనించండి. ఒక పెద్ద పాము ఒక ఏనుగుని సజీవంగా మారుస్తున్నట్లు మనకి కనిపిస్తుంది. అదే సమయంలో పాము కూడా ద్వారపాలక పాదంతో పట్టుకుని నియంత్రించబడినట్టుగా కనిపిస్తుంది. అంటే ఎంత పెద్ద మృగం వచ్చినా ఎంత పెద్ద ఆపద వచ్చినా లోపలున్న స్వామివారిని ద్వారపాలకులు ఎలాగైనా కాపాడుకుంటారు అనేదానికి నిదర్శనం ఈ ద్వారపాలక శిల్పకళ. సో ఈ ఆలయంకి వెళ్తే తప్పకుండా అది ప్రత్యేకించి గమనించండి. చోళరాజులు వ్యాపారులు ఇంకా చాలా వ్యాపార సంస్థల కోసం వివిధ ప్రాంతాలకి వెళ్ళేవారు. అలా ఒకప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు వన ప్రయాణాలు కూడా చాలా చేసేవారని చెప్తున్నారు. అలా వెళ్ళినప్పుడు వారిలో ఒకరు నిజంగా ఏనుగుని సజీవంగా మింగడానికి తగినంత
బాధి అయిన పాముని ఎక్కడో ఒకప్పుడు చూసే ఉంటారని చెప్తున్నారు. అలా చూసినప్పుడు అతను అనై కొండర్ అంటే అనై అంటే ఏనుగు, కొండర్ అంటే జయించింది అనే అర్థం. సో ఏనుగుని జయించిన పాము అనేదాన్ని వాళ్ళు అనై కొండర్ అని చెప్పి పోను పోను కాలంతో పాటు అది అనకొండ అని చెప్పి పేరు మారిందని కూడా చెప్తారు. ఈ బృహదీశ్వర ప్రాంగణం ఏదైతే ఉందో మూలస్థానంలో చుట్టూ మనకి వినాయక స్వామి యొక్క ప్రాంగణం కనిపిస్తుంది. దుర్గాదేవి, నవగ్రహాలు వీళ్ళందరినీ కూడా మనం గమనించవచ్చు. ఈ ఆలయంలో నవగ్రహాలని చుట్టి మనం ప్రదక్షిణలు చేయలేము. అంటే నవగ్రహాలని మనుషులు చుట్టలేరు, అంటే చుట్టి ప్రదక్షిణ చేయలేరు అనే నిజాన్ని చూపించడం కోసమే ఈ ఆలయంలో అలా ప్రదక్షిణలు లేకుండా పెట్టారని చెప్తున్నారు. చోళరాజు గంగానది తీర్థాన్ని ఇక్కడ ఈ ఆలయంలో సింహవాకిలో ఉన్న కోనేటిలో స్టోర్ చేశాడని చెప్పాం కదా. ఇప్పుడు ఆ సింహవాకిలో ఉన్న కోనేటిని మనం చూడొచ్చు, కానీ సింహ ముఖం మాత్రమే మనకు కనిపిస్తుంది. కింద ఆ మెట్లల్లో నుంచి వెళ్ళి ఆ తీర్థాన్ని మనం చూడలేము, గేట్ లాక్ చేసి ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీకు ఒక చిన్న గేమ్, అంటే నేను ఇప్పుడు కొన్ని శిల్పాల గురించి మీకు చెప్తాను ఈ ఆలయంలో ఉన్నవి, అండ్ ఆ శిల్పాలు మన వీడియోలో కూడా డిస్ప్లే చేశాము. సో నేను చెప్పే ఆ ర్యార్ శిల్పాలు వీడియోలో ఎగ్జాక్ట్గా ఏ మినిట్లో డిస్ప్లే అయ్యాయని చెప్పి మీరు కనుక్కుని మాకు కమెంట్లో తెలియజేయండి. ఈ ఆలయానికి వెళ్తే తప్పకుండా చూడాల్సిన శిల్పంలో ఒకటి ద్వారపాలకుల కాలు కింద ఉన్న పాము ఏనుగు. ఆ శిల్పం వీడియోలో ఎక్కడ ఉందని ఫైండ్ చేసి మాకు కమెంట్లో చెప్పండి. ఇది ఫస్ట్ రేర్ శిల్పం, చూడవలసిన శిల్పంలో నెంబర్ 1. రెండవ చూడవలసిన శిల్పం, చండేశుడు అనే సాధువుకి శివుడు పూలమాలతో తన తలపైన కిరీటంలా పూలమాలని చుట్టి ఆశీర్వదిస్తున్న శిల్పం. పక్కనే పార్వతీదేవి చూస్తున్నట్లుగా ఉంటుంది. ఇదే శిల్పాన్ని ఇంకోలా కూడా చెప్తారు, అంటే రాజేంద్ర చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినప్పటికీ తన యొక్క శిల్పాన్ని ఈ ఆలయ ప్రాంగణంలో ఎక్కడా కూడా నిర్మించలేదు. అండ్ తెలివిగా ఈ ఆలయం నిర్మించిన వాళ్ళు రాజేంద్ర చోళుడిని శివుడి దగ్గర నుంచి తను ఆశీర్వాదం తీసుకునేలాగా ఈ శిల్పాన్ని చెక్కారు అని కూడా చెప్తారు. సో ఈ శిల్పాన్ని మన వీడియోలో ఏ మినిట్లో డిస్ప్లే చేశామని చూసి కనుక్కుని మాకు కమెంట్ చేయండి. ఇంకా మూడవ చూడవలసిన శిల్పం సింహ కోనేరు మన వీడియోలో ఏ నిమిషంలో డిస్ప్లే అయ్యింది అనేది చూసి కమెంట్స్లో చెప్పండి. ఇది మూడవది. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇంకా ఈవినింగ్ 4 నుంచి 8 వరకు ఓపెన్లో ఉంటుంది. అండ్ ఈ ఆలయం ఇది మొత్తం చూడడానికి ఎంట్రీ ఫీజు కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఫస్ట్ ఎంట్రన్స్లోకి రాగానే మనకు ఒక లాన్ ఉన్న పార్క్ కనిపిస్తుంది. ఇంకా బయట శిథిలమైన కొన్ని రాళ్ళు అవన్నీ కనిపిస్తాయి. అండ్ ఇంకొక ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ మూలన మనం లోపలికి వస్తే ఫస్ట్ మనకి ధ్వజస్తంభం, నంది, ఇంకా గుడి యొక్క గోపుర విమానం కనిపిస్తాయి. ఇది నేరుగా. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసినట్లయితే మనకి విఘ్నేశ్వర స్వామి ప్రాంగణం కనిపిస్తుంది. అండ్ పక్కనే ఒక బావి కనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ చూసుకుని వెళ్తే ఇంకా పెరియనాయకి అమ్మవారి ప్రాంగణం, దుర్గాదేవి ప్రాంగణం, నవగ్రహాలు వీటి అన్నిటినీ కూడా మనం దర్శించుకోవచ్చు. సరస్వతీదేవి, మహాలక్ష్మి వీళ్ళిద్దరూ మనకి ధ్యానం చేస్తున్న పోస్చర్లో కనిపిస్తారు, కాబట్టి వాళ్ళని జ్ఞాన సరస్వతి, జ్ఞానలక్ష్మి అని అంటారు. ఇంకా ఈ గుడి గోపురంలో ఉన్న కలశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నీడ భూమి మీద పడదు, అది ఈ ఆలయం యొక్క ప్రత్యేకమైన విషయం అని చెప్తున్నారు. నందీశ్వరుడి మీద పడే సూర్యకిరణాలన్నీ కూడా లోపల ఉన్న స్వామివారి మూర్తి పైన రిఫ్లెక్ట్ అవుతాయి, ప్రతిఫలిస్తాయని చెప్తున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి తాను ఇక్కడ ఉన్న పెరియనాయకి అమ్మవారి పాదాల కింద శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారు.
రాజేంద్ర చోళుడు ఈ ఆలయం నిర్మిస్తున్నప్పుడు తనే ఒక్క అకౌంటెంట్ని పిలిచి లెక్కలు అడిగాడంట. అలా అడిగినప్పుడు తనకి ఏవి గుర్తు రాలేదు. అప్పుడు ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న విఘ్నేశ్వర స్వామి పాదాల మీద పడి వేడుకున్నాడంట. అప్పుడు విఘ్నేశ్వర స్వామి ఆ లెక్కలన్నింటినీ కూడా తనకి చెప్పాడు అని, అంటే తనకి గుర్తొచ్చేలా చేశాడు అని చెప్తారు. సో అందువల్ల తనని కనక్కు వినాయక అంటారు. కనక్కు అంటే అకౌంట్స్ అని అర్థం, అకౌంటెంట్ వినాయకుడు అని. అండ్ లేటర్ ఆన్ కాలంతో పాటు ఆ పేరు మారి కనక వినాయక, అంటే గోల్డ్, కనకం అంటే గోల్డెన్ బంగారం అని అర్థం. సో బంగారు వినాయకుడు అని చెప్పి పేరు మారిపోయింది. ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు చేతిలో పెన్ను పెట్టుకున్నట్టుగా కనిపిస్తాడు. ఈ ఆలయంలో కింద ఉన్న పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ ఆలయ చరిత్ర మొత్తం కూడా స్కల్ప్ చేశారంట, చెక్కారంట. కానీ ఆ ఆధారాలు కూడా ఏవి లభించకూడదని చెప్పి దాన్ని చాలామంది ధ్వంసం చేశారు దండయాత్రలు చేసినప్పుడు అని కొంతమంది చెప్తారు. లేదా ఇలా నేచురల్ కెలమిటీస్ ఏవైనా, ఈ సునామీ కానీ వరదలు ఇలా వచ్చి అది డ్యామేజ్ అయ్యి అవి దొరకలేదని కూడా మనకి ఇప్పటికైతే తెలియట్లేదు. కానీ ఈ రాజేంద్ర చోళుడే ఇది నిర్మించాడు అన్న ఆధారాలు కొంచెం ఈ ప్రాంతానికి సమీపంలోనే లభించాయి. సో వాటి మూలానే మనకు తెలిసింది ఇది కట్టింది చోళా కింగ్స్ అని కూడా. తన తండ్రి కట్టిన ఆ తంజావూరు ప్రహరీశ్వర ఆలయానికి పోటీగా అండ్ తను గంగా నీటిని జయించి తీసుకొచ్చిన సందర్భంగా ఆ విక్టరీని సెలబ్రేట్ చేయాలని చెప్పి తను ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయానికన్నా పెద్దదిగా నిర్మించాలని ట్రై చేశాడు. కానీ ఆ ఆలయానికన్నా ఈ ఆలయం కొంచెం చిన్నది. కానీ మూలస్థానంలో ఉన్న స్వామివారు అయితే ఆ ఆలయం కన్నా పెద్దది. అండ్ చాలా చూడవలసిన ఒక ప్రాంతం ఇది. కానీ తంజావూరు గుడికి వచ్చిన ఆ పేరు, నేమ్ అండ్ ఫేమ్ ఈ ఆలయానికి ఎందుకు రాలేదు మాకైతే ఇప్పటి వరకు అస్సలు అర్థం కాలేదు. చూడాల్సిన ప్రాంతం ఇది. చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా అద్భుతంగా నిర్మించారు. సో ఈ ఆలయం గురించి చాలామందికి తెలవాలని చెప్పే మా ఈ ప్రయత్నం. చోళరాజులు చాలా ప్రాంతాల్లో ఆలయాల్ని నిర్మించారు. అందులో చాలా ఆలయాలు ఇప్పటికీ నిలిచి వాళ్ళ పేరుని నిలబెట్టాయి. అందులో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ పట్టణం మొత్తం డ్యామేజ్ అయ్యి ఏది లేకుండా పోయిన తర్వాత కూడా ఈ ఆలయం కూడా ఎన్నో డ్యామేజెస్ని తట్టుకుని రిమైనింగ్ మిగిలిన పార్ట్ మాత్రమే మనం ఇప్పుడు చూస్తున్నాము. సో ఈ ఆలయం ఇంకా ఏ డ్యామేజ్ లేనప్పుడు చూస్తుంటే ఇంకా ఎంత అద్భుతంగా ఉండేదో అనిపిస్తుంది కదా. ఇంకా ఈ ఆలయాన్ని మీరు విజిట్ చేయాలంటే టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలో షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు చెన్నై చేరుకున్నారు, చెన్నై నుంచి ఇక్కడికి రావాలి అనుకునేవారైతే ఫస్ట్ మనం రీచ్ అవ్వాల్సింది చిదంబరం. అంటే ఏదో చెన్నై నుంచి పాండిచేరి రీచ్ అయ్యి పాండిచేరి నుంచి చిదంబరం బస్సెస్ తీసుకోవచ్చు, లేదా స్ట్రెయిట్ బస్ చిదంబరం తీసుకోవచ్చు. ఇంకా ట్రైన్ ప్రిఫర్ చేసేవారైతే చెన్నై నుంచి చిదంబరంకి డైరెక్ట్ ట్రైన్స్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ చిదంబరం నుంచి ఇక్కడ ఈ గంగైకొండ చోళపురం చేరుకోవాలంటే చిదంబరం టు జయన్ కొండాన్ అనే ప్రాంతానికి వెళ్ళే ఏ బస్ అయినా మీరు తీసుకోవచ్చు, లేదా చిదంబరం టు మదురై తిరుచి వెళ్ళే బస్సెస్ ఈ జయం కొండాన్ అనే ప్రాంతం ఆ రూట్ మీదుగా వెళ్తే వాటిని కూడా మీరు బోర్డ్ అవ్వచ్చు. చిదంబరం నుంచి మ్యాక్సిమం 1.5 అవర్లో మీరు ఈ ప్రాంతాన్ని రీచ్ అవుతారు. బస్ స్టాప్ మీద బస్సు దిగిన వెంటనే మీకు ఈ ఆలయ గోపురం కనిపిస్తుంది. సో వాకబుల్ డిస్టెన్సే మీరు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి. సో ఫస్ట్ మీరు చిదంబరం దిగినట్లయితే చిదంబరంలో నటరాజస్వామి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయానికి బస్ తీసుకుని ఇక్కడ రీచ్ అవ్వచ్చు. సో మార్నింగ్ టెంపుల్ క్లోజింగ్ టైం లోపలే మీరు ఈ రెండు ఆలయాలు కూడా దర్శించుకునేయచ్చు. అండ్ ఈ ఆలయ ప్రాంతంలో వాటర్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. సో మీరు వాటర్ క్యారీ చేయడం బెటర్, ఎందుకంటే ఇంత పెద్ద ఏరియా నడవాలి కాబట్టి వాటర్ ఖచ్చితంగా కావాలి. సో వాటర్ క్యారీ చేసుకోండి. లేదా ఈ ఆలయ ప్రాంతానికి ముందు అంటే ఎంట్రన్స్ గేట్ దగ్గర మనకి కొబ్బరికాయ నీళ్లు ఇవన్నీ కూడా లభిస్తాయి. ఇంకా హోటల్స్ కూడా ఉన్నాయి. మీరు టిఫిన్ చేయాలనుకుంటే, కాఫీ తాగాలనుకుంటే, లేదా స్నాక్స్ ఏమైనా తీసుకోవాలంటే షాప్స్ ఆలయ
కాంపౌండ్ గేట్కి బయట ఉన్నాయి. సో మీకు ఏది ఫీజిబుల్ అయితే దాన్ని ప్లాన్ చేసుకోండి. ఇటువంటి ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన శిల్పకళా శైలికి నిదర్శనమైన ఒక పురాతనమైన ఆలయంలో మనకి మొబైల్ ఫోన్ తీసుకెళ్ళడానికి కూడా ఆలోచిస్తున్నారంటే ఆ గ్రేట్నెస్ అస్సలు మర్చిపోలేం. అండ్ ఫోటోగ్రఫీకి కూడా ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్ అనే చెప్పచ్చు. ఒక్కొక్క శిల్పాన్ని మీరు ఫోకస్ చేసి తీయాలి, అన్నీ కవర్ చేయాలనుకుంటే మినిమం మీకు 1 to 1.5 days ఈ ఆలయాన్ని చూడడానికి మాత్రం సరిపోతుంది. సో మొత్తాన్ని మనం వీడియోలో కవర్ చేయలేం, కాబట్టి మేము గ్లింసెస్గా అంటే ఓవరాల్గా ఈ ఆలయం ఏంటి అనేది కవర్ చేస్తాము. ప్రత్యేకించి ఒక్కొక్క శిల్పాన్ని మీరు చూడాలంటే వీడియోని పాజ్ చేసి స్లో మోషన్లో జూమ్ చేసి చూడండి. ఆ ఆలయ గోడలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న ఒక్కొక్క శిల్పాన్ని మీరు ప్రత్యేకించి గమనిస్తే మీకు ఆ శిల్పకళ ఎంత అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించారో తెలుస్తుంది. అండ్ ఇటువంటి ఒక బ్రహ్మాండమైన ఆలయం అస్సలు క్రౌడే లేకుండా చాలా తక్కువ మంది ఉండడం గమనించడానికి చాలా బాధాకరంగా ఉంది. మేము ఈ ఆలయాన్ని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఫారినర్స్ని కూడా ఇక్కడ గమనించాం. సో వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి మన ఆలయాల యొక్క ఈ శిల్పకళ ఇవన్నీ కూడా తెలిసింది, అర్థమైంది, వాటి విలువలు కూడా వాళ్ళు చాలా బాగా తెలుసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న మనకే వీటి విలువలు సరిగ్గా తెలియట్లేదు. మోస్ట్లీ ఇక్కడ ఉన్న వారంతా చూస్తే కాలేజ్ క్రౌడ్ అంటే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని ఇక్కడ వచ్చిన వాళ్ళే ఉంటారు, లేదా కాలేజ్ బంక్ కొట్టి ఇక్కడ లోకల్స్లో ఉన్న వారు రావడం, ఇంకా కొంతమంది హోంవర్క్ చేయడానికి ఇక్కడ రావడం, పిక్నిక్లా లాన్లో కూర్చుని తినడానికి రావడం, ఇలా లోకల్ పీపుల్ ఎక్కువ ఉన్నారే తప్ప మిగతా స్టేట్స్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని చూడడం చాలా తక్కువే ఉంది. సో తంజావూరులో ఉన్న ఆ గుడికి ఈ గుడి ఏమాత్రం తక్కువ కాదు, దీనికి నేనైతే గ్యారంటీ ఇస్తా. సో ఇంతవరకు ఈ ఆలయం గురించి తెలియని వారికి ఈ వీడియోని తప్పకుండా మీరు షేర్ చేస్తారు అండ్ ఈ అవగాహన కలిగిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఈ ఆలయ దర్శనం మిమ్మల్ని ఖచ్చితంగా అలరించుంటుందని అనుకుంటున్నా. ఎన్నో అద్భుతమైన ఆలయాలు అండ్ ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర, ఇంకా అక్కడున్న ప్రత్యేకమైన విషయాలు, ఆ ఆలయం యొక్క స్థల పురాణం, వీటన్నిటినీ మీతో షేర్ చేసుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక్కొక్క ఆలయాన్ని వెళ్ళి దర్శించుకున్నప్పుడు అక్కడ కలిగే ఆ అనుభూతి, ఇంకా ఆ ఆలయం గురించి తెలుసుకోవడం కోసం మేము చేసే రీసెర్చ్ అండ్ తెలుసుకున్న తర్వాత వాటిని మీకు కన్వే చేయడానికి పాయింట్స్ని గ్యాదర్ చేసే ఈ హ్యాపీనెస్, ఇవన్నీ కూడా మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఎన్నో ఆలయాలు ఎక్కడెక్కడో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఆలయాన్ని దర్శించుకోవడం కుదరదు, కాబట్టి మేము ఏవైతే చూస్తున్నామో ఏవైతే దర్శించుకుంటున్నామో వాటిని మీతో షేర్ చేసుకుంటున్నాం. సో మీకు వీలైతే అండ్ మేము చూసిన ఈ ప్రదేశాలకి మీరు ట్రావెల్ చేయడం ఎప్పుడైనా జరిగితే అప్పుడు ఈ ఆలయాలు కూడా అక్కడ ఉన్నాయనేది మైండ్లో పెట్టుకుని దర్శించుకోవడానికి ట్రై చేయండి. సో ఒక టూర్ ప్లాన్కి హింట్స్ మేము ఇస్తున్నాం, సో కావాల్సినప్పుడు యూస్ చేసుకోండి. లేదు వెళ్ళే స్తోమత లేదు, వెళ్ళే టైం లేదు అనుకునేవారు ఈ వీడియోతో వాటిని చూసి ఆనందించండి. ఇదే ఫ్రెండ్స్ మన ఇవాల్టి ఆలయ దర్శనం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనిపిస్తే, ఇంకా వాళ్ళకి ఈ ఆలయాల్లో ఇంట్రెస్ట్ కలుగుతుంది అనిపిస్తే వాళ్ళకి వీడియోస్ షేర్ చేయడం అస్సలు మరవకండి. అండ్ వీడియోని ఇంతవరకు చూస్తున్నారంటే తప్పకుండా మీకు ఈ వీడియో మీద ఇంట్రెస్ట్ కలిగినట్టే. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే
తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయడానికి మరవకండి. మేము ఇలా వీడియో వేస్తే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఏ ఒక వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో కొన్ని బ్యూటిఫుల్ క్లిక్స్ మేము ఏదైతే చూసామో తీసామో వాటిని షేర్ చేసుకున్నాం. సో టైం ఉంటే వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ వేరే ఒక ఆలయంతో వేరే ఒక ప్రదేశంతో అండ్ అక్కడ ఉన్న ప్రత్యేక విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము, మిమ్మల్ని అలరిస్తాము. అంతవరకు సెలవు మరి.